अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री कमलाकराय नमः। श्री गुरुभ्यो नमः। नमस्कार। मास फलितालु वृश्चिक राशि। वृश्चिक राशि వారికి ఈ నెలలో పెద్దవారిని గురువులను దర్శించే ప్రయత్నం చేస్తుంటారు। కొన్ని రకాల సందేహాలను కూడా నివృత్తి చేసుకోగలుగుతారు। గృహమునందు పుణ్య కార్యక్రమాలు ఆలోచన చేస్తూ ఉంటారు। వాహనాలు నడిపే సందర్భంలో ఎప్పటికప్పుడు కూడా జాగృతలు తీసుకుంటూ ఉండాలి। సామాజిక గౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు। ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు। నాయకులతో ఉన్నటువంటి ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నంలో కొంత సమీక్షలు చేస్తూ ఉంటారు। గృహమునందు మంచి పుణ్య కార్యక్రమాలు కూడా నెరవేర్చుకోగలుగుతారు। వాహనాలు నడపడంలో కొంత జాగృతలు తీసుకుంటూ ఉండాలి। తొందరపడి అతివేగంతో వాహనాలు నడపడం ఇబ్బందులు కలగజేసే అంశం। దూర ప్రయాణాలు చేసే సందర్భంలో తగినటువంటి ప్రణాళికలు, తగినటువంటి ఆర్థిక వనరులు, తగినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది। చేసేటటువంటి పనుల్లో ఏమాత్రం కూడా బద్ధకంగా ఉండకుండా చైతన్యవంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి। ఆదాయ మార్గాలు అనుకూలిస్తూ ఉంటాయి। సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటూ ఉంటారు। నాయకులతో ఉన్నటువంటి ఒత్తిడి కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటుంది। కాబట్టి ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలను ముందుగా పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి। ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు రెండవ భాగంలో కొంత, అంటే జూన్ 16 నుండి చివరి వరకు కూడా కొంత అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। చట్టము, న్యాయము తదితర సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు। కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది। కొన్ని విలువైనటువంటి ఒప్పందాలను కూడా కుదుర్చుకోగలుగుతూ ఉంటారు। ఇక కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో గతంలో కంటే కొంత భిన్నమైనటువంటి వాదనలు మీరు మీ తరఫున వినిపించగలరు। కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది। మొండి బాకిని వసూలు చేసుకోగలుగుతారు। వృత్తి వ్యాపార నిర్వహణలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి। పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి। సాధ్యమైనంత వరకు విశ్రాంతి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి। పిల్లలు ఇంటి పట్టునే ఉంటూ ఆ స్థానంలోనే ఆట ఆడుకున్నట్లయితే బాగా ఉంటుంది। బయటికి వెళ్ళినట్లయితే కొన్ని అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తుంది। దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి। విలాసవంతమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతూ ఉంటాయి। కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈ మాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి। ఇవి జూన్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు।